భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో భారత్ జట్టు పాకిస్తాన్ ముందు తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆరంభంలోనే ప్రధాన బ్యాట్స్మెన్ కోహ్లీ రోహిత్ వికెట్లను కోల్పోయింది. అందరూ ఊహించినట్లుగానే షాహీన్ ఆఫ్రిది వారిద్దరిని అవుట్ చేసి పాకిస్తాన్కి ఆధిక్యతను కట్టబెట్టాడు. ఆసియా కప్ మొదటి మ్యాచ్లోనే భారత జట్టు ఇలాంటి ప్రదర్శన చేస్తే మిగతా టోర్నమెంట్లో ఎలా ఆడుతుంది, ఆ తర్వాత జరగబోయే ప్రపంచ కప్లో ఇంకెంత దారుణంగా ఆడుతుందోనని అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేపాల్తో జరిగే మ్యాచ్లో జట్టులో రెండు కీలక మార్పులు తప్పకుండా చేయాలని అభిమానులు పట్టుబడుతున్నారు. మొదటి మార్పు విషయానికి వస్తే వరుసగా విఫలమవుతోన్న ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ను జట్టు నుంచి వెంటనే తప్పించాలి. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను జట్టులోకి ఎంపిక చేయాలి. అంతేకాదు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించాలి. అప్పుడు కుడి ఎడమల కాంబినేషన్ చక్కగా కుదురుతుంది. కుడి ఎడమల కాంబినేషన్ లేకపోతే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమెడలాగా కూలిపోతూ ఉంది. కాబట్టి ఆసియా కప్ మొత్తం ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ రెగ్యులర్ ఓపెనర్లుగా వ్యవహరించాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ను 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్కు దింపి రవీంద్ర జడేజాను 5వ స్థానంలో బ్యాటింగ్కు పంపాలి. ఇలా చేయడం వల్ల టీమిండియాకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, మిడిల్ ఆర్డర్లో టీమిండియాకు ఒక ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అందుబాటులో ఉంటాడు. ఇక రెండవ లాభం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ చివరిలో బ్యాటింగ్ చేసే సమయానికి ఓవర్లు చివరి దశకు చేరుకుంటాయి. డెత్ ఓవర్లలో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం సూర్యకు T20లలో అలవాటే. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ వన్డేలలో చివరిలో బ్యాటింగ్ చేయడం వల్ల అతడికి కూడా T20 ఫార్మేట్ ఆడిన ఫీలింగ్ ఉంటుంది. టీమిండియా స్కోర్ కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. కాబట్టి జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే టీమిండియా అద్భుతాలు సృష్టించడం ఖాయం. మరి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.